మోపిదేవి మండలం చల్లపల్లి అయోధ్య రహదారి వర్షాలకు పాడైపోయి వాహనదారులు ప్రజలు నానా అవస్థలు పడుతున్న నేపథ్యంలో జనసేన నేతలు రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో ఆర్ఎండ్బి రహదారులు పూర్తిగా ధ్వంసమై కనీసం నడిచేందుకు వీలు లేకుండా తయారయ్యాయని వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఒక్క రహదారిని కూడా నిర్మించలేదని జనసేన నేతలు మండిపడ్డారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్లు వేయాలని లేకుండా ప్రతి మండలంలో జన సైనికులే స్వచ్ఛందంగా రహదారులపై శ్రమదానం చేసి ప్రభుత్వ చేతగాని తనాన్ని ప్రపంచం ముందు ఉంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇది ఈనాటి సమస్య కాదు. ప్రస్తుతం మోపిదేవి మండలంలో ఉన్నటువంటి అంకటాపురం రోడ్డులో ప్రధానమైనటువంటి 20 గ్రామాలకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు మీద ఉన్నాం. ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రభుత్వం కళ్లు తెరిపించేటువంటి భాగంగా గత 2 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో అనేక మండలాలు 6 మండలాల్లో కూడా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ఈ మోపిదేవి మండలంలో ఉన్నటువంటి వెంకటాపురం ప్రధానమైనటువంటి రోడ్డులో ఇవాళ మేము ఇక్కడ నాట్లు వేసి మరి మీ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే నాట్లు ఎందుకు వేస్తున్నామంటే ఏదో కోత కోసుకుని మా ఇంటికి ఎత్తుకెళ్దామని కాదు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మాగాడి పొలాల కంటే కూడా హీనంగా ఈ యొక్క రోడ్లు తయారైనటువంటి పరిస్థితిని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇదే పరిస్థితుల్లో మేము గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో గొంతుచించుకుని అరిశాం. మహాప్రభు మా రోడ్లు బాగు చేయండి, మమ్మల్ని నడిపించండి అంటే ఆ గుడ్డు ప్రభుత్వం కళ్లు మూసుకుంది, వాళ్ళ పాలన వెళ్ళిపోయింది. మరి ఇవాళ మీరు 2.5 అంటే 26 నెలలు అయింది మీకు కనిపించట్లేదా అని మేము అడుగుతున్నాం. మరి మీరు ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు, అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, మీరు తోలుదేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాపం ఇప్పుడు వచ్చిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రోమ్ నగరం తగలడిపోతుంటే మరి రాజుగారు మరి కోట్లో కూర్చుని పిడేలు వాంచుకున్నట్టు విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరించడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు 14 ఆర్థిక సంఘం 15 ఆర్థిక సంఘం పుష్కలమైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయి. ఇది మన పేపర్లో కూడా వార్తాపత్రికల్లో వచ్చినాయి. వాటిల్లో నుంచి వాళ్ళ పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ పార్టీ ఈ పార్టీ లేకోకుండా అందరినీ ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆకాశం వెంక చూస్తూ కనీసం వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి చిన్న రోడ్డు గుంట కూడా పుడిపించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి కాదు, పుష్కలమైనటువంటి డబ్బులుండి వాళ్ళకి అధికారాలకు ఇవ్వకుండా ఇలాంటి ప్రధానమైనటువంటి అనుసంధానం రోడ్ల విషయంలో కూడా మీరు కన్నీళ్లు తెప్పించడం ధర్మం అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే అవినిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించండి. ఎందుకంటే మీరు పోరాటాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చారు, ఆనాడు చెందించినటువంటి బాణాలు ఇవాళ మీ దగ్గర ఏమైపోయినాయి, మొండిమారిపోయినాయి అని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి మీరు తక్షణం మరి గ్రామాల పరిస్థితులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని గమనించండి, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తక్షణం తీర్చండి. లేదు అంటారా మీరు ఇంటికొక మరి పడవను గాని ఇంటికొక డోలు గాని ఇవ్వండి, గిరిజన ప్రాంతాల్లో డోలుల్లో తిరిగేటువంటి విధంగా అవినిగడ్డ నియోజకవర్గంలో భవిష్యత్తులో డోలుల్లో తిరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణం స్పందించండి, రోడ్ల విషయం పట్టించుకోండి, ప్రజల యొక్క కన్నీరు తుడవండి. మీరే గనక పట్టించుకోకపోతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రేపు 2 అక్టోబర్ మా అంతటికి మేము ఆ డబ్బుల్లో నుంచి కొంత నిధులు తీసుకుని మేము శ్రమదాన కార్యక్రమం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలను మేము మెరుగుపరుస్తామని, ఇంకా మీరు కళ్లు తెరగకపోతే మా అధినాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో ప్రజా ఉద్యమం చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత 2 రోజుల నుంచి కూడా అవినిగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు గ్రామాల్లోనూ వార్డుల్లోనూ పంచాయతీల్లోనూ మండల ప్రధాన కేంద్రాల్లోనూ ఉన్నటువంటి అన్ని రోడ్ల రిపేర్ల గురించి డిమాండ్ చేసినటువంటి వైని మనం అంతా చూస్తున్నాం. ఈ రోజున మనం ఇక్కడ చల్లపల్లి నుంచి మోపిదేవి వెళ్లే 20 కిలోమీటర్ల లంక గ్రామాలను కలిపేటువంటి ప్రధాన రహదారి చల్లపల్లి మండల కేంద్రం నుంచి మోపిదేవి మండల కేంద్రం వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి ఈ రహదారి మొత్తం కూడా ఈ రోజున మనుషులు నడవటానికి గాని వాహనాలు రాకపోకలకు గాని ఏమాత్రం అవకాశం లేనటువంటి ఈ వైనాన్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుంటలు, ఇది గుంటల మధ్యన ఉన్నటువంటి రోడ్డు కానీ రోడ్ల మధ్యన గుంటలు కాదు ఇది. దాంతో జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమంగా ఈ రోడ్లపైన నాట్లు వేసి మా యొక్క అసమ్మతిని తెలియజేశాం. ఈ రోజున ఈ రోడ్ల కార్యక్రమం నిజంగా చూసుకున్నట్టయితే యావత్ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చేసినటువంటి డిజిటల్ క్యాంపెయిన్ ప్రపంచ వ్యాప్తంగా విశేషమైనటువంటి స్థానాన్ని పంపించి సంపాదించడమే కాకుండా ట్విట్టర్ ట్రెండింగ్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రథమ స్థానం, దేశంలో 5వ స్థానంలో నమోదైనటువంటి
పరిస్థితి చూసినట్లయితే జనసేన పార్టీ ప్రజల్ని జనసేన పార్టీ ప్రజా సమస్యల్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకుని వెళ్ళటమే కాకుండా ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా మేము స్పష్టంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోడ్లను మరమ్మతులు చేయాలి ఈ ప్రజల్ని ఆదుకోవాలి అనేటువంటి కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగమే గాని ప్రభుత్వాన్ని విమర్శించాలనో ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి ఆలోచన మాత్రం కాదు దయచేసి ప్రభుత్వ పెద్దలు సహృదయంతో స్పందించి బడ్జెట్లో కనీసం బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులన్నా మీరు రోడ్లపైన ఖర్చు పెట్టండి కాగితాలకే పరిమితం చేయకుండా ఆచరణ యోగ్యంగా ఆచరణాత్మకంగా పనిచేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మీరు గనక నిర్లక్ష్యం చేసి ప్రజాసంబంధం గనక గాలికి వదిలేసినట్లయితే అక్టోబర్ 2వ తారీఖున మా యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ల మరమ్మత్తును కొంత భాగం చేసి మా యొక్క నిరసన మరొక రూపంలో వెలిబుస్తామనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలను మన్నించి సామాన్యులు కడగండలను ఈ కన్నిటిని మీరు అంతం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.